పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. ప్రభు పూజలు చేయగా దేవుని ప్రేమను చాటగా ఆ ప్రభు పూజలు చేయగా ఆయన సన్నిధి చేరండి స్వాగత గీతం పాడండి దేవుని ప్రేమను చాటగా యేసే మనలను పిలిచెనుగా సిలువను చేరగరారండి యేసే మనలను పిలిచెనుగా సిలువను చేరగరారండి ఆయన సన్నిధి చేరండి స్వాగత గీతం పాడండి దేవుని ప్రేమను చాటగా ఆ ప్రభు పూజలు చేయగా ఆయన సన్నిధి చేరండి స్వాగత గీతం పాడండి దేవుని ప్రేమను చాటగా ప్రియ దైవ ప్రజలారా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్నాం ప్రత్యేకముగా దివ్యవాణి టీవీ నిర్మాణం కోసం సహాయపడినటువంటి ప్రతి ఒక్క దాతను వారి యొక్క కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా దివ్యవాణి ప్రేక్షకులారా మరి ఈనాటి దివ్య గ్రంథ పఠనములన్నింటినీ మనం గమనించినట్లయినా దేవుడు తనకిష్టం వచ్చినటువంటి వారిని తన దగ్గరికి చేర్చుకొని వారిని తనకు అనుకూలమైనటువంటి సమయంలో ఉపయోగించుకుంటారు అని మనకు దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా సువిశేష పట్టణంలో పుట్టి గుడ్డివాడైనటువంటి భిక్షకునికి దృష్టిదానము చేసి ఆయన తనను అనుసరించినట్లుగా ఉపయోగించుకుంటున్నాడు. మరి క్రైస్తవులుగా మనల్ని ఏనాడో పిలిచి ఉన్నారు. మనల్ని, మన పితరులని, మన యొక్క బంధువుల్ని, ఎంతోమందిని తన యొక్క సేవకై పిలుచుకొని ఉన్నారు. కానీ మనలో ఎంతమందిమి ఆయనకు అనుకూలముగా ఆయన యొక్క పరిచర్యకు మరి ముఖ్యముగా ఆయన యొక్క వాక్కునకు అనుకూలముగా మన యొక్క జీవితాలను నడిపించుకోగలుగుతున్నాం, దానికి ఆయన యొక్క సువార్త విలువల ప్రకారం జీవించేదానికి ప్రయత్నం చేస్తున్నామో మరి యొక్క దివ్య బలి పూజలో ఆ చిన్న చిన్న ప్రశ్నలన్నింటినీ వేసుకుంటూ దేవుని యొక్క మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను
సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ఆలోచిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు. మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు నా కొరకై ఎంతటి ఓర్పును చూపితిరో, ఎన్ని కష్టములను అనుభవించితిరో నాకు తెలియను. మొదటి పఠనము దర్శన గ్రంథము 1:4, 2:5. యేసుక్రీస్తు బహిరంగ మొనర్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచ్చే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతి కాలమున ఏమీ సంభవింపవలనది, అనతి కాలమున ఏమీ సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును గూర్చియు, యేసుక్రీస్తు బహిరంగము చేసిన సత్యమును గూర్చియు, యోహాను రాసిన నివేదిక ఇవి అన్నీయు అనతి కాలముననే సంభవింపనున్నవి. కనుక ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ఆసియా మండలమునందలి సప్త సంఘములకు యోహాను వ్రాయునది. త్రికాల స్థితులగు దేవుని నుండి ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్త ఆత్మల నుండి ఎఫెసు సంఘ దూతకు ఇట్లు వ్రాయుము. తన దక్షిణ హస్తమున సప్త తారకును దాల్చువాని సందేశము ఇది. సప్త దీపస్తంభముల నడుమ నడుచువాని సందేశమే ఇది. మీరు ఏమి ఉణర్చితిరో నాకు తెలియను. మీరు ఎంత శ్రమపడితిరో, మీరు ఎంత శ్రమపడి పనిచేసితిరో, ఎంత సహనమును ప్రదర్శించితిరో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తలులు కాకుండగానే అపోస్తులులమని చెప్పుకుని వారిని పరీక్షించి తాను అసత్యవాదులని, వారు అసత్యవాదులని మీరు కనుగొనియుంటిరనియు నాకు తెలిసినదే. మీరు ఓర్పును చూపితిరి, నా కొరకై కష్టములను అనుభవించితిరి, అయినను మీ పూనికను త్యజింపలేదు. కాని మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు. ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. మీరు ఎంత భ్రష్టులైతిరో
ఒకపరి గుర్తు తెచ్చుకొనుడు. పాప విముకులై మొదట ఎట్లుంటిరో అట్లే ప్రవర్తింపుడు. మీరు పాపముల నుండి మరలినచో నేనే వచ్చి మీ దీపస్తంభమును స్వస్థానము నుండి తొలగింతును. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహింతురు. దుష్టుల సలహాలను పాటింపువాడు పాటింపనివాడును, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును, ప్రభువును వేళాకోళం చేయు వారితో చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు. అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు మననము చేసుకొనుచుండును. అందరూ గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహింతురు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చు ఆకులు ఆకులు వాడకయుండు చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములు అన్నిటను విజయమును బడయును. అందరూ గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహింతురు. కానీ దుర్మార్గులు ఇటివారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటి వారు. సాధు పురుషుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహింతురు. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Prema swarala sarigamalu ee suvarthavani madhurimalu. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వాతి జల్ కురిసే
ప్రభుని మధురావాకు స్వాతి జల్ కురిసే ప్రభుని మధురావాకు హృదయమీనమీడి ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు ఎరుకో పట్టణమును సమీపించుచుండగా త్రోవ పక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచూ ఉండెను. వాడు ప్రజలు నడుచున్నప్పుడు విని విశేషమేమి అని అడిగాను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతట వాడు, యేసు దావీదు కుమారా నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరుకుండమని కసురుకొనిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయకోరుదువు అని అడిగాను. ప్రభు, నాకు దృష్టిదానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే అగునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, ఇప్పుడు విన్నటువంటి వృత్తాంతము, యేసు ప్రభు గ్రుడ్డివాడైనటువంటి ఈ భిక్షకుడికి ఏ విధముగా అద్భుతము చేసి దృష్టిదానము చేశారో ఆ వృత్తాంతాన్ని మనం వినియే ఉన్నాం. మరి గ్రుడ్డి భిక్షకుడి యొక్క పరిస్థితిని ఒకసారి మననం చేసుకుందాం. ఆయన యొక్క పరిస్థితిని మనం మననం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే, ఇతర భిక్షకుల కంటే గ్రుడ్డివారైనటువంటి ఈ భిక్షకుల యొక్క పరిస్థితి చాలా దారుణముగా ఉంటుంది. ఎందుకంటే ఇతర భిక్షకులు వారు ఎక్కడికి వెళ్ళాలో వాళ్లకు తెలుసు, ఎక్కడ భిక్షం వెతుక్కోవాలనో వాళ్లకు తెలుసు, ఎవరిని అడగాలనో వాళ్ళకి తెలుసు. కానీ గ్రుడ్డివారైనటువంటి ఈ భిక్షకులకి అది తెలియదు. ఎక్కడ కూర్చుంటున్నారో తెలియదు, ఎవరు వేస్తున్నారో ఎవరు భిక్షం ఇస్తున్నారో అసలు తెలియదు. వాళ్ళు ఇచ్చినది భిక్షమా లేకుంటే రాళ్ళా రప్పలా అనేది కూడా వాళ్లకు అటువంటి జ్ఞానం అనేది లేదు. ఎందుకంటే ఆ దృష్టి లేనటువంటి పరిస్థితి అంత ఘోరముగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం విన్నటువంటి ఈ గ్రుడ్డివాని యొక్క జీవితాన్ని గమనిస్తే, ఈ యొక్క గ్రుడ్డివాడు బాగా వినగలడు. మరి ఆయన యొక్క పేరు బర్తిమయ్. లూకా శుభవార్తలో ఆయన యొక్క పేరును చెప్పలేదు, కానీ సారూప్య సువార్తలో మనం గమనించినట్లయినా మార్కు శుభవార్తలో తిమయి కుమారుడైనటువంటి బర్తిమయి అని గ్రుడ్డివాడు భిక్షం ఎత్తుకొనుచూ ఉండెను అనేటువంటి వాక్యాన్ని మనం గమనిస్తాం. మరి ఈయన బాగా వినగలడు కాబట్టే యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు నజరేతు నివాసియగు యేసు అటుగా వెలుచున్నాడు అని చెప్పగానే, అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకా బిగ్గరగా, దావీదు కుమారా నన్ను కరుణింపుమని చాలా బిగ్గరగా ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క కనుసన్నల్లో ఆయన యొక్క దృష్టిలో పడాలని ఈయన ఎక్కువగా ప్రయత్నం చేశాడు. దీని అర్థము ఆయన విశ్వాసిగా మారాడు అని గమనించాలి. యేసుక్రీస్తుని స్వయాన ఆయన్ను చూడలేదు, కానీ ఆయన విన్నాడు, తర్వాత విశ్వసించాడు,
విశ్వసించినటువంటి తగిన విశ్వాసానికి తగినట్టుగా ఆయన యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. అందుకే మన జీవితాల ద్వారా కూడా మనం విశ్వసించడమే కాదు, ఆయన గురించి వినడమే కాదు, ఆయన్ను చూడాలనుకోవాలి. అందుకే ఎక్కువ శాతం ఎక్కువ మంది అందరము కూడా మనలో చాలామందికి అంధత్వం అనేది ఉండనే ఉంది. ఎందుకంటే మనం ఆయన చూడలేదు. ఒకవేళ చూసి ఉంటే ఆయన యొక్క వాక్యము చొప్పున మనం జీవించేటివి వాళ్ళమే. మరి కొరింథీయులకు రాయమైనటువంటి 2:4 పౌలు గారు మన యొక్క దృష్టిని గురించి తెలియజేస్తున్నారు. మనం ఎంతగా ఇబ్బందులు పడుతున్నామో అంటే ఆయన తెలియజేస్తున్నాడు. సువార్తను వినలేకపోతున్నాం. మనలో కొంతమంది సువార్తను వినలేకపోతున్నాం, భ్రష్టులమయ్యామని వాక్యంలో సెలవిస్తున్నారు. ఇహలోక దైవములనే వారి మనసులు చీకటిమయం అయ్యాయి. అంటే మనమంతా కూడా ఇహలోక దైవములను కొలవడం ద్వారా, అంటే భగవానుని కొలవాల్సినటువంటి భగవాన్ని కొలవలేకపోవడం వలన మనకందరికీ దృష్టి లేకుండా పోయింది, భ్రష్టులమయ్యాము, మన యొక్క కన్నులు చూడలేకపోతున్నాయి అని పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రియ దేవుని ప్రజలారా, అదేవిధంగా ఈ యొక్క గుడ్డివాని యొక్క పరిస్థితి కూడా మనకు కూడా అన్వయించుకున్నట్లయితే మన యొక్క విశ్వాస పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రశ్నించుకోవాలి. ఇదే కొరింథీయులకు రాయబడినటువంటి 2:5:7 పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుస్తూ ఉన్నాము. మనము దృష్టి వలన కాకుండా విశ్వాసం వలన నడుస్తున్నాము అని పౌలు గారు సెలవిస్తున్నారు. మరి మనం నిజముగానే ఆ వాక్యానికి సరి అయినటువంటి అర్హులమైనటువంటి వ్యక్తులముగా మారేందుకు సిద్ధముగా ఉన్నామా? మన యొక్క విశ్వాసం మనల్ని నడిపిస్తుందా ప్రశ్నించుకుందాం. మరి 2వదిగా ప్రియ దేవుని ప్రజలారా, నాతో కలిసి భర్తిమయి, గుడ్డివాడైనటువంటి భర్తిమయి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉందో చూస్తూ మనము కూడా ఆ విధంగా ప్రార్థించేదానికి ప్రయత్నం చేద్దాం. మనం విన్నట్లుగా ఆయన విశ్వసించాడు, దానికి తగ్గట్టుగా జీవించాడు. ఆయన విశ్వసించి తగ్గట్లుగా జీవించాడు. తరువాత ఆయన ఏమనుకున్నాడు? యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు, యేసు ప్రభువు నుండి దృష్టిని పొందాలనుకున్నాడు. తన దృష్టిని పొందడమే కాదు, యేసు ప్రభువు యొక్క దృష్టిని కూడా తన వైపుకి మరల్చుకోవాలని ఆయన అనుకున్నాడు. మరి మనం భిక్షగాల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళు ఎక్కువ శాతము దుస్తుల కోసం, ఆహారం కోసం, కొంత ధనం కోసం మన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి, ఈ గుడ్డివాడైనటువంటి భర్తిమయ్యి దానికోసం ఎదురు చూడడం లేదు. ఆయన యేసుక్రీస్తుని ఎందుకు అప్రోచ్ అవుతున్నాడు, లేకుంటే యేసుక్రీస్తు చెంతకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అని మనం గమనిస్తే, దృష్టిని కోసం. నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని ప్రభువు అడగానే, నేను చూడాలనుకుంటున్నాను ప్రభువా అని భర్తిమయ్యి సెలవిచ్చాడు. తనకు తగ్గట్లుగానే ఆయన చూపుని పొందాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, మన ప్రార్థనలు కూడా ఏ విధంగా ఉంటున్నాయి. ఒకవైపేమో ప్రభువు రక్షణ ఇవ్వాలి అని అంటున్నాడు, మరొక వైపేమో మనం భిక్షం కోసం ఎదురు చూస్తున్నాం. భిక్షము కావాలనా లేకుంటే రక్షణ కావాలనా ప్రశ్నించుకుందాం. భిక్షములో ఏమేమి ఉంటాయి? భిక్షములో ఆస్తుల కోసం భిక్షం అడుక్కుంటున్నాం దేవుణ్ణి. ఆస్తులు కావాలని, ధనము పెంచమని, స్టేటస్ని ఇవ్వమని, అధికారాన్ని ఇవ్వమని, మాకు ఉన్నటువంటి ఉన్నదానిని ఇంకా పెంచమని భిక్షం కోసం ప్రభువుని అడుగుతున్నాం. కానీ ఆయనేమో రక్షణ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మన ప్రార్థనలు ఫలించలేదంటే ఇది ఒక్కటే కారణమని నేను నిక్కచ్చిగా చెప్పగలను. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ ప్రజలారా, ప్రభువు మనల్ని కోరున్నది, ఆయన మనకి ఇవ్వాలనుకున్నది రక్షణ. అందుకే భిక్షము అనేటువంటి ఆ రక్షణ కోసం మనం ఆయన్ను అడిగేదానికి ప్రయత్నం చేద్దాం. సర్జియన్ అనేటువంటి ఒక తత్వవేత్త, ఒక రచయిత ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన ఈ గుడ్డివాని యొక్క జీవితాన్ని, యెహోషువా, మోషే తర్వాత ప్రముఖమైనటువంటి నాయకుడైనటువంటి యెహోషువా యొక్క జీవితంతో పోల్చి చూస్తూ ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెహోషువా జీవితంలో మనం చూస్తున్నాం తన యొక్క ప్రార్థనా శక్తి వలన యెహోషువా సూర్యుణ్ణి చంద్రుణ్ణి కొద్దిసేపు ఆపగలిగాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి యెహోషువా తన ప్రార్థనా శక్తితో ఆపగలిగాడు. కానీ ఇదే దృష్టి లేనటువంటి ఈ గుడ్డివాడు సూర్యునికి చంద్రునికి సృష్టికర్త అయినటువంటి ఆ భగవాను ఆపగలిగాడు. అంటే మన యొక్క ప్రార్థనలో నిజాయితీ ఉంటే,
మనం దేనికోసం అవసరతను బట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభువు తనకున్నటువంటి పనులన్నిటిని కూడా పక్కన పెట్టి మన కోసం మన అక్కరలను తీర్చేదానికి ఆయన ముందుకు వస్తాడు అనే దానిని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే 1000 స్వరములు ఏకమై దేవుణ్ణి స్తుతించిన కరుణ కోసం స్తుతించేటువంటి ఆ స్వరము మాత్రమే ప్రభువుకి వినపడుతుంది. అందుకే జీవితంలో ఎటువంటి కష్టములు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినా నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే మన యొక్క అవసరాన్ని మన అవసరతను తెలుసుకున్నటువంటి దేవుడు మనకు దానిని ఖచ్చితంగా ఇస్తాడని మనం నమ్మాలి. అందుకే మన యొక్క ప్రార్థనా జీవితంలో మార్పులు రావాలి. మన విశ్వాస జీవితంలో మార్పు జరిగినప్పుడే ప్రభువు యొక్క దృష్టి మనపై పడుతుంది. ప్రభువు మనల్ని చేరదీసేదానికి మన దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ ప్రజలారా, నీ అవసరత ఏమిటి? ప్రభువు ముందు ఉంచేదానికి ప్రయత్నం చేయి. ఇక్కడ చూస్తే అడుక్కునేవానికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నారు. అడుక్కునేటువంటి వాళ్ళకి కూడా అవకాశాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క అక్కరలను తీరుస్తున్నాడు. మరి ఆయన కోసమే, ఆయన యొక్క వాక్యం ప్రకారం, ఆయన యొక్క దైవరాజ్య విలువల ప్రకారం జీవించేటువంటి మనకి ఆయన సాయం చేయడా? మనల్ని ఆదరించేదానికి ఆయన ముందుకు రాడా? అందుకే మనం చూస్తున్నాం యోహాను శుభవార్త 5:6 బెత్సయిదా కోనేరు వద్ద నీవు స్వస్థపరత కోరుకుంటున్నావా, నీవు స్వస్థతను కోరుకుంటున్నావా అని ప్రభువు ఆయన అడగగానే, నేను స్వస్థతను పొందాలి అని బెత్సయిదా దగ్గర ఉన్నటువంటి ఆయన కూడా సెలవివ్వగానే, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, వెళ్ళి స్వస్థతను పొంది విశ్వాసం చొప్పున జీవించమని ప్రభువు సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రదేశంలో ప్రభువు ఆయన అడుగుతాడు ఏమని, నీవు స్వస్థతను పొందగోరుచున్నావా అని. అప్పుడు ఆ వాక్యాన్ని లేకుంటే ఆ ప్రశ్నను మనం చూస్తే అది ఎంతో వ్యంగ్యమైనటువంటి ప్రశ్న. ఒక గుడ్డివాడు దృష్టిని కావాలని అడగకుండా దేని గురించి అడుగుతాడు? ఒక కుంటివాడు నడవాలని ఆశ కాకుండా వేరే ఆశల అంతంలో ఏముంటాయి? చెవిటి వానికి వినాలని ఉంటుంది, మూగవానికి మాట్లాడాలని ఉంటుంది, కన్ను లేని వాళ్ళు కన్ను చూడాలని ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువేమో నీవు స్వస్థతను పొందగోరుచున్నావా అని ఆయన అడగడం చాలా వ్యంగ్యమైనటువంటి ప్రశ్న. కానీ అందులో మనం గమనిస్తే నీవు నిజముగా, నీ ప్రార్థన నిజముగా స్వస్థతను పొందాలని ఉందా? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం చొప్పునే నేను నిన్ను దీవిస్తాను అని ప్రభువు మనందరినీ కోరుతున్నారు. విశ్వాసముతో మనం అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా దీవించేదానికి ప్రయత్నం చేద్దాం. మనలో చాలా విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తాగుబోతుతనము, తర్వాత సినిమాలు, సికార్లు అంటూ చాలా ఉన్నవి. గత 2 రోజులుగా మనం గమనిస్తే, గత వారమంతా కూడా ఏమీ లేవని, డబ్బులు లేవని సినిమాలకు వెళ్ళలేదు జనాలు. డబ్బులు లేదని తాగలేదంట. మందు బార్లు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని పేపర్లలో, సినిమా తర్వాత టీవీలలో చూశాం. అంటే అవకాశం ఉంటే ఏమైనా చేస్తాం, అవకాశం లేదు కాబట్టి మనమంతా కూడా పునీతులం. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఉన్నప్పటికీ ఉన్నా లేకున్నా పౌలు గారు అన్నట్లు కలిమిలేముల్లో జీవించడం నేర్చుకోవాలి. కలిమిలేముల్లో ఆయన కోసం ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఆయన సువార్త గురించి 2 మాటలు అంటాడు. ఏమని, అనుకూలమైన అనానుకూలమైన సమయమైన ఎటువంటి సమయమైనప్పటికీ కూడా నేను ప్రభువు యొక్క సువార్తను ప్రకటించేదానికి సిద్ధముగా ఉంటాను అని పౌలు గారు సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసును చూడాలనుకున్నప్పుడు నీవు ఆయనను చూస్తావు. ఆయన చూసిన తర్వాత నీవు ఆయనను అనుసరిస్తావు. అందుకే చివరి మాటలు ఈనాడు విన్నటువంటి సువిశేష పఠనములో దృష్టిని పొందినటువంటి ఆ గుడ్డి భిక్షకుడు తన శేష జీవితాన్ని యేసుక్రీస్తు అనుసరణలో గడిపాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్యబలి పూజలో మన అవసరం ఏందో తెలుసుకుందాం, అవకాశాలు ఏంటో తెలుసుకుందాం. అందుకే నీ యొక్క అవసరాన్ని ప్రభువు ముందు ఉంచు. మరి అవకాశం ఏమైనా ఉందా అంటే అదే దివ్యబలి పూజ. ఇదొక్కటే మనకున్నటువంటి అవకాశం. ఈ యొక్క దివ్యబలి పూజ అనేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మన యొక్క అవసరతను ప్రభువు ముందు ఉంచి ప్రభువుని అనుసరించేదానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరము మన యొక్క కన్నులను మూసుకొని చేతులు జోడించి త్రిత్వైక దేవుని యొక్క దీవెనల కోసం విన్నప ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వర దయామయలైన తండ్రి, ఓ మా ప్రభువ, మీ యొక్క ఆలోచనతో దైవరాజ్యాన్ని ప్రపంచ నలుమూలల ప్రకటించాలి, ప్రతి ఒక్కరూ మీ యొక్క శిష్యులుగా మారాలి, జ్ఞానస్నానం పొంది మీ యొక్క ఆత్మ చొప్పున నడిపించబడాలి అనేటువంటి ఉద్దేశముతో శ్రీసభను పేతురు యొక్క వారసత్వం ద్వారా ఏర్పాటు చేశారు. శ్రీసభను పరిపాలిస్తున్నటువంటి మా పావన జనకులు ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను ప్రత్యేకముగా పిలుచుకున్నటువంటి మీ క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించమని, ఓ ప్రభువ, మేం చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా మీరు మీ యొక్క వాక్యాన్ని అందరికీ పంచుతున్నారు. ఆది కాలము నుండి మీరు ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను, ఎంతోమందిని మీ సేవ కోసం పిలుచుకొని ఉన్నారు. వారి ద్వారా అన్ని వేళల్లో, అన్ని సమయాలలో మీ యొక్క సందేశాన్ని ప్రజలకు అందించేందుకు ప్రయత్నం చేశారు. మరి నూతన యుగములో నూతన మార్గాల ద్వారా, నూతన మాధ్యమాల ద్వారా మేము మీ యొక్క వాక్యాన్ని ప్రకటించేందుకు సిద్ధముగా ఉన్నాం. దివ్యవాణి ద్వారా ప్రభువ, ఈ టీవీ ప్రసారాల ద్వారా మీ యొక్క వాక్యాన్ని ప్రతి ఇంటిలో, ప్రతి యొక్క గదిలో మేము వాక్యావిష్కరణం చేయులాగా దీవించమని, ఓ ప్రభువ, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ప్రత్యేకముగా ఈ యొక్క దివ్యవాణి టీవీ నిర్మాణం కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా దాతలని, ఇంకా ముఖ్యంగా ప్రభువ, ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తూ దివ్యమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క శ్రోతను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభువ. అదేవిధముగా ఈ యొక్క వాక్యం ప్రకారముగా ప్రభు, మేము మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నాం, మీ యొక్క దృష్టిలో మేము పడాలి అని ఆశిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించమని ప్రభువ. మా యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి కష్టములు ఉన్నవి. ఈరోజు మీరు అవసరతను బట్టి, అవకాశాన్ని బట్టి నేను దీవిస్తానని చెలవిచ్చారు. ఇదిగో ప్రభువ, ప్రతి ఒక్క ఆశను కూడా ఫలవంతము చేయమని, ఓ ప్రభువ, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, యువతి యువకుల కోసం, చిన్నారు బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, నిర్మలమైన పవిత్రమైనటువంటి ఆ హృదయాలు ఎల్లప్పుడూ కూడా మీకు ఊడిగం చేయలాగున, మీకు సహాయం చేయలాగున దీవించమని, వారికి కావలసినటువంటి విజ్ఞానమును, ఆరోగ్యమును ప్రసాదించమని, ఓ ప్రభువ, మేం చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వామి మా సుగంధ పరిమళ హృదయం అందుకో అరవిందము ఆనందమై రూపొందగా. స్వీకరించు స్వామి మా సుగంధ పరిమళ హృదయం అందుకో అరవిందము ఆనందమై రూపొందగా. పూలు ఫలములు పూజకై అప్పరసములను బలికై, పూలు ఫలములు పూజకై అప్పరసములను బలికై తెచ్చిన ఘన మగు కానుక ప్రీతి తోడమరి గొనుమా, తెచ్చిన ఘన మగు కానుక ప్రీతి తోడమరి గొనుమా. పులకరించు స్వామి
మా సుగంధ పరిమళ హృదయం అందుకో అరవిందము ఆనందమై రూపొందగా స్వీకరించు స్వామి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షంలో మేము అర్పించే బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమునకు పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించునట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకునిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుతూ దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అనే సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. మనమందరము ఈ సమయంలో ఈ యొక్క నడి పూజా సమయంలో పాల్గొనబోతున్నాం. గుడ్డివాడైనటువంటి భిక్షకునితో ప్రభువు నీవేమి కోరుకొనుచున్నావు అని అడగగానే నేను చూడాలనుకుంటున్నాను, దృష్టిని పొందాలనుకుంటున్నాను అని సెలవిచ్చారు. మరి యొక్క దివ్య పూజాబలి ద్వారా మనల్ని అందరినీ కూడా స్వయముగా తనే వ్యక్తిగతంగా అడుగుతున్నాడు, నీవేమి కావాలని ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనుచున్నావు, ఈ యొక్క దివ్యబలి పూజని వీక్షిస్తున్నావో మనందరినీ కూడా అడుగుతున్నాడు. మన యొక్క విన్నపములను ప్రభువు ముందు ఉంచేందుకు మన యొక్క కోరికను ఆయన ముందు ఉంచుదాం. మనం అర్పించినటువంటి ఈ అప్పమును ద్రాక్ష రసాన్ని ప్రభువు స్వీకరించి తన యొక్క సొంత శరీరముగాను రక్తముగాను మార్చేటువంటి అద్భుత గడిలో పాల్గొనబోయే ముందు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశను కూడా తనకు అనుకూలమైనటువంటి సమయంలో మార్చమని ప్రయత్నం చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా,
విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన ఇది విశ్వాస రహస్యము. మేము ఏం ప్రకటించేదము మీ ఉత్థానం సాధించడము మీరు మరలా వచ్చే వరకు వేచియుండు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్యప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగును గాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనకి మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరములన్నిటినీ జోడించి భక్తితో చేపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నానాటికి కావలసిన మాన్నము మా నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతూ ఉందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకిచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు, వీరి యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువుకి మనసారా వందనము చేసెదం. నీదే దివెనలు
కురిపించిన దేవునికి నీడేరి వెనలు కురిపించిన దేవునికి ప్రభువా దీవించుమా దయతో చూడుమయ్యా కలకాలము దేవా తోడుగనుందుమయ్యా రాగం తాళం గానం పల్లవి వేణోల కొనియాడా ప్రభువుకి మనసారా వందనము చేసెదం అభిషేక వరముతో నింపిన ఆ ప్రభుని అభిషేక వరముతో నింపిన ఆ ప్రభుని స్తుతులకు పాత్రుడని నిరతము కొనియాడుదా స్తుతులకు పాత్రుడని నిరతము కొనియాడుదా హృదయము పొంగగా వెలుగులు నిండగా ప్రణతులు చేసేదను ప్రణతులు చేసేదను ప్రభువా దీవించుమా దయతో చూడుమయ్యా కలకాలము దేవా తోడుగనుండుమయ్యా రాగం తాళం పల్లవి వేణోల కొనియాడా ప్రభువుకి మనసారా వందనము చేసెదం నీడేరి వెనలు కురిపించిన దేవునికి నీడేరి వెనలు కురిపించిన దేవునికి ప్రభువా దీవించుమా దయతో చూడుమయ్యా కలకాలము దేవా తోడుగనుండుమయ్యా రాగం తాళం పల్లవి వేణోల కొనియాడా పుట్టినరోజు పెళ్లిరోజు ఉద్యోగ విరమణ వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.